అంటే ఇష్టం. అయితే ఆ చిన్నారి కోరుకున్న బొమ్మ మార్కెట్ లో ఎక్కడా దొరకలేదు. మేనకోడి కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో ఆ నైజీరియన్ స్వయంగా ఓ బొమ్మ తయారు చేశాడు. అది ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది. బార్బీ డాల్ కు పోటీస్తోంది. క్వీన్స్ ఆఫ్ ఆఫ్రికాగా పిలుస్తున్న నైజీరియా డాల్స్ పై స్పెషల్ రిపోర్ట్. ఒక్కసారి బొమ్మల షాపులకు వెళ్లి చూడండి, అక్కడ అన్ని తెల్లటి బొమ్మలే కనిపిస్తాయి. మరి నల్లటి డాల్ కావాలంటే? ఇదే సమస్య నైజీరియాలోని 43 ఏళ్ల తౌఫిక్ ఓకోరియాకు ఎదురైంది. తన మేనకోడలి కోసం ఆయన ఈ నల్లటి డాల్ ను తయారు చేశాడు. అచ్చం ఆఫ్రికా అమ్మాయిని పోలినట్లు కనిపిస్తుంది ఈ బొమ్మ. 2007లో జరిగింది ఈ ఘటన. ఈ బొమ్మ అందరికీ నచ్చేయడంతో తమకు కావాలని చాలా మంది నైజీరియా తల్లిదండ్రులు ఆర్డర్లు ఇచ్చారు. అలా ఈ డాల్స్ డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇవి క్వీన్స్ ఆఫ్ ఆఫ్రికాగా ఫేమస్ అయ్యాయి. ట్రెడిషనల్ అవుట్ఫిట్ యాక్సెసరీస్ తో వస్తున్న ఈ బొమ్మ ఒక్కొక్కటి 400 రూపాయల ధర పలుకుతోంది. ప్రస్తుతం ఆఫ్రికాలో నెలకు 9,000 బొమ్మలు అమ్ముడవుతున్నాయి. ఈ ఖండంలోని మొత్తం బొమ్మల అమ్మకంలో ఇవి 15% ఆక్రమించాయి. అమెరికా, బ్రెజిల్, యూరోప్ లోనూ ఆన్లైన్ ద్వారా వెతుకుంటున్నారు. బార్బీ డాల్ ఎంత ఫేమస్ అయిందో అదే రేంజ్ లో ఈ క్వీన్స్ కూడా అందరికీ నచ్చేస్తున్నాయి. ఆఫ్రికా చరిత్ర, పద్ధతులు, ఫ్యాషన్ కు ఇవి ప్రతిరూపంగా మారడంతో తమ పిల్లలకు ఈ బొమ్మలు కొనడాన్ని గొప్ప విషయంగా భావిస్తున్నారు తల్లిదండ్రులు.